హలో ఎవరివన్, మైసెల్ఫ్ జీ వెంకటరమణ, ఫ్యాకల్టీ ఆఫ్ సాయి మీద కోటి హైదరాబాద్. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనము ఆర్సీసీ సబ్జెక్ట్లో అసలు టాపిక్స్ లాగా ఎలా డివిజన్ అయి ఉందో అది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్, మనకు ఆర్సీసీ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది. ఆర్సీసీ ఇస్ నథింగ్ బట్ రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అలాంగ్ విత్ సపోర్టింగ్ మెటీరియల్ విచ్ ఈస్ స్టీల్. స్టీల్ మెంబర్స్ని కూడా యూజ్ చేసుకుని సపోర్టింగ్ మెంబర్ లాగా మనం ఆర్సీసీ స్ట్రక్చర్స్ అంటాము. మ్యాక్సిమం ఏదైనా మీరు ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా సివిల్ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అవన్నీ మనకి ఆర్సీసీ మెంబర్స్ రెయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్తోనే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అదే కనుక ఓల్డెన్ డేస్లో కంపారిజన్ చేసుకున్నట్టయితే, ఈవెన్ మనం సెమిస్టర్ ఎకనామిక్స్లో కూడా చదువుకున్నాం, ఓల్డెన్ డేస్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే లోడ్ బేరింగ్ వాల్ బేస్డ్ స్ట్రక్చర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. లోడ్ బేరింగ్ వాల్స్ ఎలా ఉండేవమ్మా, బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ బాండ్, ఫ్లెమిష్ బాండ్, ఈ టైప్ ఆఫ్ బాండింగ్ బేస్డ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఆ వాల్స్ వచ్చేసి లోడ్ అనేది బేర్ చేసేవి, అంటే అవి వచ్చేసి మనకి వర్టికల్ డౌన్వర్డ్ యాక్టింగ్ లోడ్స్ ఏమైనా ఉన్నా కానీ ఫ్రమ్ స్లాబ్ అండ్ లైవ్ లోడ్స్ అన్నీ డైరెక్ట్గా వాల్సే అబ్జర్వ్ చేసుకునేవి. ఆ వాల్స్ డైరెక్ట్గా బేస్మెంట్ అండ్ ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేసేవి. బట్ ప్రజెంట్ అయితే, ప్రజెంట్ సినారియోలో మనము మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కావచ్చు, ఏవైనా సివిల్ స్ట్రక్చర్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, వేటికైనా బేసిక్గా కన్సిడర్ చేసినట్టయితే ఆర్సీసీ మెంబర్స్నే ప్రిఫర్ చేస్తున్నాము. వై? బికాస్ స్ట్రెంగ్త్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, అండ్ మనకి ఎలాంటి షేప్కైనా మోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆర్సీసీని మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాం. సో ఆర్సీసీలో స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ గనక కన్సిడర్ చేసినట్టయితే, మనకు అకడమిక్ వైజ్గా చూసుకుంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి, బేసిక్ లెవెల్లో కనుక చూసినట్టయితే మనకి రెయిన్ఫోర్సింగ్ బీమ్స్ వస్తాయి. రెయిన్ఫోర్సింగ్ బీమ్స్, సో ఈ రెయిన్ఫోర్సింగ్ బీమ్స్లోనే మనం కేటగరైజ్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఫిక్స్డ్ బీమ్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్స్, కంటిన్యూస్ బీమ్స్ లాగా చెప్పుకుంటాం. రైట్, సో బేసిక్ లెవెల్లో బీమ్ అనేది ఎలా చెప్పొచ్చమ్మా, బీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెన్సైల్ మెంబర్. బీమ్ ఈజ్ ఏ టెన్సైల్ మెంబర్. సో వాట్ ఈస్ మెంబర్ టెన్సైల్ మెంబర్? ఇఫ్ ఎట్ ఆల్ ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా టూ సైడ్స్ సపోర్టింగ్ స్ట్రక్చర్ తీసుకుని, సపోర్టింగ్ మెంబర్స్ తీసుకుని హారిజాంటల్ మెంబర్ లాగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని మనం టెన్సైల్ మెంబర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఆటోమేటికల్గా టెన్సైల్ మెంబర్స్ లా కన్సిడర్ చేసినప్పుడు నాట్ ఓన్లీ కాంక్రీట్ ఒక్కడే కన్సిడర్ చేసుకున్నట్టయితే, విచ్ ఈజ్ వీక్ ఇన్ టెన్షన్ కదా, కాంక్రీట్ ఈజ్ వీక్ ఇన్ టెన్షన్ బట్ గుడ్ ఇన్ కంప్రెషన్. సో ఆ వీక్ ఇన్ టెన్షన్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అది ఆర్సీసీ బీమ్స్ అవుతాయి. సో ఆర్సీసీ బీమ్లా కన్సిడర్ చేసుకున్నట్టయితే వాటిల్లో మళ్ళీ టూ కండిషన్స్ లాగా డివిజన్ అవుతుందమ్మా మనకి సిలబస్ వైజ్, సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డబల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. మనకి ప్రీవియస్ ఒక వీడియోలో కూడా చెప్పాను, బీమ్ అన్నప్పుడు మనకి ఎలా డివిజన్ చేస్తాము, టూ సెక్షన్స్ లాగా డివిజన్ చేసుకుంటాం. రైట్, మొత్తం దాని డెప్త్ ఆఫ్ ద సెక్షన్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే, టూ మిడిల్ సెక్షన్ దగ్గర ఒక యాక్సెస్ లాగా కన్సిడర్ చేసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటాము, న్యూట్రల్ యాక్సెస్ అని అంటాం, వేర్ స్ట్రెసెస్ ఆర్ జీరో. న్యూట్రల్ యాక్సెస్ ఇస్ సెక్షన్ వేర్ స్ట్రెసెస్ ఆర్ జీరో. టెన్సైల్ స్ట్రెసెస్ అక్కడ డెవలప్ అవ్వు, అలాగే కంప్రెసివ్ స్ట్రెసెస్ కూడా డెవలప్ అవ్వు. ఈ న్యూట్రల్ యాక్సెస్కి అబౌవ్ ఉన్న సెక్షన్ని మనం ఏమంటామమ్మా, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ కంప్రెషన్ జోన్, వేర్ యాజ్ బిలో న్యూట్రల్ యాక్సెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ టెన్షన్ జోన్. ఈ టెన్షన్ జోన్లే మనలోనే మనము మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ స్టీలింగ్ టెన్షన్ జోన్ని ప్రొవైడ్ చేస్తాం, విచ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మెయిన్ టెన్షన్ స్టీల్. ఏదైతే టెన్సైల్ లోడ్స్ ఆర్ టెన్సైల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయో అవన్నీ రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్ అని రిసీవ్ చేసుకుంటాయి, అండ్ కంప్రెసివ్ లోడ్స్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెసెస్ డెవలప్ అయ్యే వాటన్నిటిని మన కంప్రెషన్ జోన్ ఉన్న కాంక్రీట్ రిసీవ్ చేసుకుంటుంది. సో లైక్ కంబైన్డ్ యాక్షన్ లాగా లోడ్స్ని అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే మరి స్పెషల్గా అక్కడ మెన్షన్ చేశాం కదా, సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఏంటి, సింగిల్ మీన్స్ ఓన్లీ సింగిల్ వన్. సో ఇక్కడ మనము టూ జోన్స్ అనుకున్నాం కదమ్మా, టెన్షన్ జోన్ అండ్ కంప్రెషన్ జోన్. ఓన్లీ ఏదో ఒక వన్ జోన్లో మాత్రమే స్టీల్ని ప్రొవైడ్ చేశారనుకోండి, ఓన్లీ వన్ జోన్లో మాత్రమే స్టీల్ని ప్రొవైడ్ చేస్తే వాటిని మనం ఏమంటాము, సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అని అంటాం. ఆ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్లో కూడా మ్యాక్సిమం మీరు రెయిన్ఫోర్స్మెంట్ ఏ జోన్లో ప్రొవైడ్ చేస్తారు, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టెన్షన్ జోన్ ఓన్లీ. వై? బికాస్ మనకి టెన్షన్ జోన్లోనే టెన్సైల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతున్నాయి కదా, మరి ఆ టెన్సైల్ స్ట్రెసెస్ని విత్స్టాండ్ చేయాలంటే ఆటోమేటిక్గా టెన్షన్ స్టీల్లో కూడా బాటంలోనే ఉండాలి. సో అందుకోసం సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్ ఈజ్ నథింగ్ బట్ స్టీల్ ఈజ్ ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ ద టెన్షన్ జోన్ ఆఫ్ ద బీమ్. టెన్షన్ జోన్ ఆఫ్ ద బీమ్లో మనం ప్రొవైడ్ చేస్తే విత్ సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్స్ అని అంటాం. మరి సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్ అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి మనకి నామినల్ బ్రెత్ అనేది మెయింటైన్ చేస్తాము, నామినల్ బ్రెత్ ఆఫ్ ద బీమ్, అండ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఏమో మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాం.
ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేసి, అలాగే నామినల్ బ్రెత్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు ఓన్లీ టెన్షన్ జోన్లో రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తే అప్పుడు సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అని అంటాం. అలా కాకుండా నెక్స్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే డబలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. మనకు ఆల్రెడీ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ అన్నప్పుడు ఒకటే జోన్లో ప్రొవైడ్ చేస్తా అన్నా కదా, మరి ఇక్కడ డబలీ అంటే మీనింగ్ ఎలా వస్తుందన్నా, డబలీ ఈజ్ నథింగ్ బట్ టూ జోన్స్లో కూడా మీరు రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చారనుకోండి, బోత్ ఇన్ కంప్రెషన్ అండ్ టెన్షన్. బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్లో రెయిన్ఫోర్స్మెంట్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటాం, డబల్ ఈ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇన్ కేసు మనం టెన్షన్ జోన్లో ఎలాగో రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, అడిషనల్గా కంప్రెషన్ జోన్లో కూడా మీరు రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేశారనుకోండి, స్టీల్ ఇన్ కంప్రెషన్ జోన్. సో ఆ టైప్ ఆఫ్ బీమ్స్ మనం ఏమనాలి, డబల్ ఈ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనాలి. రైట్, మరి సింగిల్ రెయిన్ఫోర్స్కి డబల్ రెయిన్ఫోర్స్కి డిఫరెన్స్ ఎలా కన్సిడర్ చేస్తున్నారు, మీరు ఒకసారి డయాగ్రామ్స్ లాగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ క్యాపిటల్ డి అన్నాను కదా, డెప్త్ ఆఫ్ ద బీమ్ ఇన్ ద సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్స్తో కంపేర్ చేసుకుంటే డబల్ రెయిన్ఫోర్స్ బీమ్స్లో మనం డెప్త్ అనేది కొంచెం నామినల్గా ప్రొవైడ్ చేస్తాం, అంత డెప్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే న్యూమరికల్ వాల్యూస్, ఇఫ్ ఇట్ ఆల్ ఇక్కడ డెప్త్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి ఒక 500 mm అనుకుందాం, 500 mm మీరు సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. అదే కనుక మీరు డబల్ రెయిన్ఫోర్స్ బీమ్ అప్పుడు మేబీ ఒక 400 mm ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు, ఇక్కడ అడిషనల్గా ఇంకా కంప్రెషన్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అడిషనల్ స్ట్రెసెస్ ఏమైనా డెవలప్ అయినట్టయితే అవే విస్టాండ్ చేస్తాయి. అలాంటి కండిషన్స్లో మనం డెప్త్ డిక్రీజ్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనకి బీమ్ డెప్త్ డిక్రీజ్ చేయాల్సి వస్తుందో, బీమ్ డైమెన్షన్స్ నామినల్గా డిక్రీజ్ చేయాల్సి వస్తుందో, ఆ కండిషన్స్లో మనం డబుల్ రెయిన్ఫోర్స్ బీమ్స్ ప్రిఫర్ చేస్తాం, అదర్వైజ్ సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్స్ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ బీమ్స్లో సింగిల్ రెయిన్ఫోర్స్ అండ్ డబుల్ రెయిన్ఫోర్స్. దేర్ పై అనదర్ టైప్ ఆఫ్ బీమ్స్ ఈజ్ టీ బీమ్స్. మనకి సిలబస్ కన్సిడరేషన్లో సింగిల్ రెయిన్ఫోర్స్డ్, డబుల్ రెయిన్ఫోర్స్డ్ అండ్ అనదర్ వన్ ఇస్ టీ బీమ్స్. టీ బీమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఒకసారి చూడండిమా, ఇక్కడ మీకు కంప్రెషన్ జోన్లో రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, టెన్షన్ జోన్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, అండ్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ని అంతా టై చేసుకుంటూ మీకు స్టిరప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, స్టిరప్స్. రైట్, సో ఈ స్టిరప్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అడిషనల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ బీమ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక రెక్టాంగులర్ సెక్షన్ కదా, ఎప్పుడైనా బీమ్ అంటే బీమ్ ఈజ్ ఎ రెక్టాంగులర్ సెక్షన్. రైట్, సో ఈ రెక్టాంగులర్ సెక్షన్కి అడిషనల్గా ఏమవుతుంది, ఒక ఫ్లాంజర్ పోర్షన్ లాగా వచ్చింది. చూడండి, ఒక ఫ్లాంజర్ పోర్షన్ లాగా వచ్చింది. బీమ్ జనరల్గా దేనికి అటాచ్ అయి ఉంటుందమ్మా, బీమ్ ఈస్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ స్లాబ్ ఓన్లీ. రైట్, స్లాబ్గా కదా అది కనెక్ట్ అయి ఉండేది. సో స్లాబ్కి అండ్ బీమ్కి ఒక కార్నర్ జంక్షన్ లాగా కన్సిడర్ చేసామనుకోండి, స్లాబ్ అండ్ బీమ్ కనుక కన్సిడర్ చేసినట్టయితే అవి ఎలా వస్తాయి, ఒక టీ బీమ్ ఫామ్ అవుతున్నట్టుగానే ఉంటుంది కదా, ఒక టీ సెక్షన్ ఫామ్ అయినట్టుగానే ఉంటుంది కదా. సో అలాగా ఎక్కడైతే బీమ్ అండ్ స్లాబ్ జాయిన్ అయి ఉంటాయో అవి ఒక పర్టికులర్ సెక్షన్స్ కనుక కన్సిడర్ చేసినట్టయితే వాటిని మనం టీ బీమ్స్ అని అంటాము. సో ఇక్కడ ఫ్లాంజ్ యాక్షన్ లాగానేమో మనకి ఇక్కడ చూడండి, స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ మా ఇది. ఇక్కడ మీకు కంటిన్యూస్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ లాగా వచ్చాయి కదా, అవన్నీ ఏంటి, స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్. స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ అలాంగ్ విత్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ ఈ రెండు కాంబినేషన్ లాగా కన్సిడర్ చేసినట్టయితే వాటిని టీ బీమ్స్ అని అంటాము. వాటి డిజైన్ అండ్ వాటి డిఫ్లెక్షన్ కన్సిడరేషన్స్ ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సి, ఇప్పుడు ఇక్కడ టీ బీమ్ అనుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాంజ్ పోర్షన్ లాగా స్లాబ్ వచ్చింది, తర్వాత ఈ వెబ్ పోర్షన్ లాగా ఉన్నదేమో యాక్చువల్ ఆర్సీసీ బీమ్, నెక్స్ట్ ఇది త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ లాగా ఉంది. చూడండి, త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద స్లాబ్ పోర్షన్ ఆల్సో, ఎందుకంటే అది టీ సెక్షన్ లాగా కన్సిడర్ చేస్తున్నాం కదా, స్లాబ్ పోర్షన్ అండ్ బీమ్ పోర్షన్ అంతటిని కన్సిడర్ చేస్తున్నాము. సో ఇలాగ టీ బీమ్స్ కన్సిడరేషన్ ఉంటుంది మనకి, అలాగే ఎల్ బీమ్స్ అని కూడా కన్సిడర్ చేస్తాము. ఎండ్స్ ఆఫ్ ద బీమ్స్ వచ్చాయనుకోండి, ఎక్కడైనా ఎండ్ బీమ్స్ అని కన్సిడర్ చేసినట్టయితే ఏదైనా స్లాబ్కి ఎండ్ కార్నర్స్లో బీమ్స్ వచ్చాయనుకోండి, ఎండ్ కార్నర్స్లో బీమ్ వస్తే అప్పుడు ఆ బీమ్కి అండ్ స్లాబ్కి కాంబినేషన్ లాగా, బీమ్కి స్లాబ్కి కాంబినేషన్ లాగా తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్లాబ్ అండ్ దిస్ ఇస్ ద బీమ్, బీమ్ అండ్ స్లాబ్ కాంబినేషన్ లాగా తీసుకున్నట్టయితే ఇది ఇప్పుడు ఏ షేప్లో ఉందమ్మా, ఎల్ షేప్ అన్నట్టే కదా, సో ఇది ఎల్ షేప్ లాగా వచ్చింది కదా. సో మనకి టీ బీమ్స్ వస్తాయి కాంబినేషన్ ఆఫ్ ద స్లాబ్ లాగా తీసుకుంటే, అలాగే ఎల్ బీమ్స్ కూడా వస్తాయి. వీటి డిజైన్ అనేది అంతా మనకి ఆర్సీసీ స్ట్రక్చర్లో డిస్కస్ చేసుకుంటాము. దేర్ బై అనదర్ టాపిక్ ఈజ్ క్యాంటిలివర్ బీమ్స్. అనదర్ వన్ వచ్చేసి మనకి ఏంటమ్మా, క్యాంటిలివర్ బీమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. క్యాంటిలివర్ బీమ్స్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి బేసికల్గా క్యాంటిలివర్ బీమ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడెక్కడ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందిమా. ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బాల్కనీస్, ఏవైనా బాల్కనీస్ కానీ ఎక్కడైనా మనకు ఎక్స్టెండెడ్ పోర్షన్స్ అలాగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా అబ్జర్వ్ చేశారనుకోండి, చూడండి ఇక్కడే ఇక్కడ ఎక్స్టెండెడ్ పోర్షన్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా కాలమ్ ఇక్కడే ఉన్నట్టయితే స్లాబ్లో స్లాబ్ అండ్ బీమ్ మాత్రం బయటికి ఎక్స్టెండ్ అయినాయి. ఈ ఎక్స్టెండెడ్ పోర్షన్స్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఇట్ ఈస్ ఎ క్యాంటిలివర్ పోర్షన్, రైట్, ఒక క్యాంటిలివర్డ్ పోర్షన్ లాగా ఎక్స్టెండ్ అయింది. సో ఆబ్వియస్గా ఇంకా మనం ఫ్లైఓవర్స్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఫ్లైఓవర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పియర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కదా, పిల్లర్స్ అనేవి ఉంటాయి. సో ఆ పిల్లర్స్ బేస్ మీ పైన అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక క్యాంటిలివర్డ్ ఒక సెక్షన్స్ లాగా
బీమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ బీమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బీమ్ అన్నప్పుడు ఎప్పుడు రెక్టాంగిల్ షేప్లో కదా నాన్న ఉండాలి, అవును కదా, రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. కానీ ఇక్కడ లోడ్ క్యారింగ్ కెపాసిటీ లాగా కన్సిడర్ చేసుకున్నట్టయితే మొత్తం మిడిల్ ఆఫ్ ది పోర్షన్ దగ్గర మాక్సిమం లోడ్ క్యారింగ్ కెపాసిటీ కావాలి. ఈ ఎడ్జెస్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని డెప్త్ డిక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. డెప్త్ ఎందుకు డిక్రీజ్ చేస్తున్నాము? వై? బికాజ్ ఇది ఒక క్యాంటిలివర్డ్ సెక్షన్. ఈ క్యాంటిలివర్ సెక్షన్లో ఇక్కడ ఏం సపోర్ట్స్ ఉండవు కదా నాన్న. సపోర్ట్స్ లేనప్పుడు మనము మ్యాక్సిమం వాల్యూమ్తో కనుక బీమ్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెల్ఫ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ వెయిట్ ఇంక్రీజ్ అయితే దేర్ బై మనకి మళ్ళా కాలం మీదే అండ్ ఫౌండేషన్ మీదే కదా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకోసమే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద స్ట్రక్చర్ రిడ్యూస్ చేయడానికి అండ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ సూటబుల్గానే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, బీమ్ డైమెన్షన్స్ని డిక్రీజ్ చేస్తాము. ఎక్కడ డిక్రీజ్ చేస్తాము? ఎడ్జెస్లో. సో ఇప్పుడు దీని ఏమని చెప్పొచ్చు, క్యాంటిలివర్డ్ బీమ్ అండ్ దేర్ బై ఆఫ్ వ్యారియింగ్ డెప్త్. వ్యారింగ్ డెప్త్ యూనిఫామ్ డెప్త్ కాదు నాన్న, వ్యారింగ్ డెప్త్. వన్ సైడ్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గరేమో మ్యాక్సిమం డెప్త్ ప్రొవైడ్ చేశారు, ఫ్రీ ఎండ్ దగ్గరేమో మినిమం డెప్త్ లాగా ప్రొవైడ్ చేసుకున్నారు. ఇలా మనకి క్యాంటిలివర్ బీమ్స్ డిజైన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. దేర్ బై నెక్స్ట్ మనకి ఇంకేమేమి టైప్ ఆఫ్ బీమ్స్ డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు చూడండి, సింగిల్ రెయిన్ఫోర్స్ చూసారు, డబుల్ రెయిన్ఫోర్స్, తర్వాత ఏమో క్యాంటిలివర్డ్. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ బీమ్స్ లాగా తీసుకొచ్చామా? వాట్ ఈస్ దీస్ టైప్ ఆఫ్ బీమ్స్? దీస్ ఆర్ కంటిన్యూస్ బీమ్స్. చూడండి, ఇక్కడ ఒక బీమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ బీమ్ ఇంటర్సెక్షన్ పాయింట్లోకి వచ్చింది కరెక్టే, తర్వాత ఆ బీమ్ మళ్ళా కంటిన్యూ అవుతానే ఉంది. ఈ బీమ్ ఇంకా కంటిన్యూషన్ ఉంది మా సేమ్. అలాగే ఇక్కడ కూడా బీమ్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇవి కూడా కంటిన్యూషన్గా ఉంది. సో ఈ బీమ్స్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? దీస్ ఆర్ కంటిన్యూస్ బీమ్స్. మనకి కంటిన్యూస్ బీమ్స్ లాగా తీసుకున్నప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద బీమ్స్ వస్తుంటాయి అండ్ దేర్ బై ఈ మిడిల్ పోర్షన్స్ ఏంటమ్మా, మరి ఈ మిడిల్ పోర్షన్స్ ఏంటి? ఎంటీ పోర్షన్స్ లాగా ఉన్నాయి. ఈ ఎంటీ పోర్షన్స్లోనే మనకి స్లాబ్స్ రైజ్ అవుతాయి. ఈ ఎంటీ పోర్షన్స్లోనే స్లాబ్స్ రైజ్ అవుతాయి. సో కంటిన్యూస్ బీమ్స్ అనేవి అండ్ ఇక్కడ డెవలప్ అయ్యే సాగింగ్ మూమెంట్స్ అండ్ హాగింగ్ మూమెంట్స్. మనకి హాగింగ్ మూమెంట్స్ ఎక్కడ డెవలప్ అవచ్చునా? మనకి స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్లో నేర్చుకుంటాం మనం. హాగింగ్ మూమెంట్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి? మనకి ఎట్ ద సపోర్ట్స్. అండ్ సాగింగ్ మూమెంట్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి? హాగింగ్ ఏమో సపోర్ట్స్ దగ్గర డెవలప్ అవుతాయి. మరి సాగింగ్ మూమెంట్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి? ఎట్ స్పాన్స్. స్పాన్ డైరెక్షన్లోనేమో హాగింగ్ మూమెంట్స్ డెవలప్ అవుతాయి. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ ద కంటిన్యూస్ బీమ్స్, వీ నీడ్ టు కన్సిడర్ ద బోత్ హాగింగ్ మూమెంట్స్ అండ్ సాగింగ్ మూమెంట్స్. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ షియర్ రెయిన్ఫోర్స్మెంట్, నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బీమ్స్ అన్నిటికీ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అన్నిట్లో కూడా మనము షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. షియర్ రెయిన్ఫోర్స్మెంట్, షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనొచ్చి సింపుల్ టర్మినాలజీలో ఏమని చెప్తామా, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ స్టిరప్స్. స్టిరప్స్ అని చెప్పిన షియర్ ఎన్ఫోర్స్మెంట్ అన్న ఒకటి. మనకి ఎప్పుడైనా క్రాక్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి చూడండి, బీమ్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, విచ్ ఇస్ ద టెన్సైల్ మెంబర్, దీనికి ఎక్కడ క్రాక్ మ్యాక్సిమం డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది? క్రాక్స్ ఈజ్ గోయింగ్ టు బి డెవలప్ ఫ్రమ్ ద సపోర్ట్స్ మా సపోర్ట్ కార్నర్స్ నుంచి. మనకి ఎప్పుడైనా డయాగ్నల్గా ఏమైనా క్రాక్స్ డెవలప్ అయ్యనుకోండి, వాటిని మనం ఏమంటాము, షియర్ క్రాక్స్ అని అంటాం. డయాగ్నల్గా ఫ్రమ్ ద సపోర్ట్ నుంచి ఏమైనా క్రాక్స్ డెవలప్ అవుతే వాటిని షియర్ క్రాక్స్ అని అంటాం. ఈ షియర్ క్రాక్స్ని మినిమైజ్ చేయాలంటే మనం ప్రొవైడ్ చేసే కంప్రెషన్ స్టీల్, తర్వాత టెన్సైల్ స్టీలు అవి మాత్రమే విస్టాండ్ చేయలేవు. ఎందుకంటే ఇది డయాగ్నల్గా వస్తుంది, ఇలా ప్రొవైడ్ చేసే మీరు ప్యారలల్గా ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్సింగ్ బార్స్ వాటిని విస్టాండ్ చేయలేవు. సో వాటిని మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం వచ్చేసి వాటికి పర్పెండిక్యులర్గా అన్నట్టుగా పర్పెండిక్యులర్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. సో అలా పర్పెండిక్యులర్గా ప్రొవైడ్ చేసే వాటిని మనం ఏమంటాము, స్టిరప్స్ అని అంటాం. ఆ స్టిరప్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఒక క్లోజర్ సర్క్యూట్స్ లాగా ఉంటాయి. ఆ స్టిరప్స్కి మన మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్కి టై చేయడానికి మళ్ళీ బైండింగ్ వైర్స్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే అవి డిస్లొకేట్ కాకూడదు కదమ్మా, డిస్లొకేట్ కాకుండా ప్రాపర్ లొకేషన్లోనే ఉండాలి, ప్రాపర్ పొజిషనింగ్లోనే ఉండాలి, గ్యాప్స్ ఈక్వల్గా మెయింటైన్ అవ్వాలి. సో వాటి కోసం మళ్ళీ బైండింగ్ వైర్ యూజ్ చేసుకుని వాటి అంతా బార్ బైండింగ్ షెడ్యూల్ అని చెప్తాము. అదంతా ఒక ఎన్క్లోజర్ సర్క్యూట్స్ లాగా ఫామ్ చేస్తాము. ఆ ఫామ్ చేసిన తర్వాత ఈక్వల్ స్పేసింగ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వాటిని లొకేట్ చేస్తాము. సో ఈ షియర్ ఎన్ఫోర్స్మెంట్ దేనికి? షియర్ క్రాక్స్ని విస్టాండ్ చేయడానికి. సో వీటి డిజైన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. అండ్ దేర్ బై మనకి మన ఆర్సీసీలో అకాడమిక్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే, ఇప్పుడు స్లాబ్స్ గురించి చూద్దాం. స్లాబ్స్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే బేసిక్ లెవెల్లో మనకి వన్ వే స్లాబ్ ఉంటుందిమా, వన్ వే స్లాబ్. వన్ వే స్లాబ్ అంటే ఏంటి? ఏదైనా స్లాబ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే స్లాబ్ అన్నప్పుడు టూ డైమెన్షనల్గా అన్నట్టు చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్పాన్స్ లెంత్ అండ్ బ్రెత్ అబ్జర్వ్ చేసిన మ్యాక్సిమం ఉంటాయి, థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ మాత్రం మినిమం ఉంటుంది. అదే బీమ్లో అబ్జర్వ్ చేసినట్టయితే డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎప్పుడు మ్యాక్సిమమే ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక స్లాబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బ్రెత్ ఆఫ్ ద బీమ్, సారీ బ్రెత్ ఆఫ్ ద స్లాబ్. ఇది వచ్చేసి బ్రెత్ ఆఫ్ ద స్లాబ్ అండ్ దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్లాబ్ అనుకోండి. ఇక్కడ మనకి లోడ్ బేరింగ్ వాల్ లాగా ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఇలా ఉన్నట్టయితే మ్యాక్సిమం ఇప్పుడు ఈ బ్రౌన్ కండిషన్లో ఉన్నది, సారీ ఈ గ్రే కలర్లో ఉన్నది, అదేంటి మనకి
విచ్ ఇస్ నథింగ్ బట్ స్లాబ్. ఆ స్లాబ్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా వన్ వే స్లాబ్ అన్నప్పుడు అవి బై షేప్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్సిమం రెక్టాంగిల్ ఇన్ షేప్లో లాగ్ ఉంటాయి, రెక్టాంగిల్ ఇన్ షేప్. సో రెక్టాంగిల్ షేప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లాంగర్ డైరెక్షన్ అయితే ఎల్లా కన్సిడర్ చేసాం కదా, లాంగర్ డైరెక్షన్ ఆ బేస్డ్ ఎప్పుడైనా స్లాబ్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. లాంగర్ డైరెక్షన్లో ఏమో స్లాబ్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, షార్టర్ డైరెక్షన్లో అబ్జర్వ్ చేసినట్టయితే షార్టర్ డైరెక్షన్లో ఏమో బెండింగ్ యాక్షన్ ఏమో వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బెండింగ్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు బి అక్కర్ అలాంగ్ ద షార్టర్ డైరెక్షన్ ఆఫ్ ద స్లాబ్, అండ్ సపోర్టింగ్ యాక్షన్ ఎక్కడ వస్తుంది మనకి, అలాంగ్ ద లాంగర్ డైరెక్షన్. సో మరి ఇప్పుడు ఆ బెండింగ్ యాక్షన్ని మినిమైజ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ బెండింగ్ యాక్షన్ వస్తుంది కదా, ఈ బెండింగ్ యాక్షన్ని మినిమైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా ప్యారలల్ టు షార్టర్ డైమెన్షన్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్యారలల్ టు షార్టర్ డైరెక్షన్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఆ బెండింగ్ యాక్షన్ మినిమైజ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఇంకా బెండింగ్ యాక్షన్ అనేది మినిమైజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అట్లాగ ఓన్లీ ప్యారలల్ టు షార్టర్ డైరెక్షన్ మాత్రమే మీరు మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసినట్టయితే వాటిని ఏమంటాం మనం, వన్ వే స్లాబ్ అని అంటాం. సో జనరల్గా వన్ వే స్లాబ్ అన్నప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే మీకు మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ ప్రాక్టికల్గా చూసినట్టయితే ఒకటి ఆల్టర్నేట్ బార్స్ ఆర్ క్రాంక్డ్ బార్స్ లాగా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇది చూసారు కదా ఈ వేం బార్ అమ్మా, ఇది విచ్ ఇస్ ఎ బెంటప్ బార్ ఆర్ క్రాంక్డ్ బార్, బెంటప్ ఆర్ క్రాంక్డ్ బార్. సో ఈ బెంటప్ బార్ అండ్ క్రాంక్డ్ బార్ తర్వాత ఆల్టర్నేట్గా చూసుకుంటే మళ్ళీ ఏమొచ్చింది, ఒక స్ట్రైట్ బార్ వచ్చింది, ఈ స్ట్రైట్ బార్ తర్వాత మళ్ళీ ఒక క్రాంక్డ్ బార్ వచ్చింది. సో దాన్ని మనం ఏమంటాము, ఆల్టర్నేట్ బార్స్ ఆర్ క్రాంక్డ్ అని అంటాం. ఎప్పుడైనా మెయిన్ స్టీల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా క్రాంక్డ్ బార్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ మెయిన్ బార్స్కి పర్పెండికులర్గా ఇంకో కొన్ని బార్స్ వచ్చాయి చూడండి, వీటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు, వాటిని మనం డిస్ట్రిబ్యూషన్ బార్స్ అని అంటాం. వన్ వే స్లాబ్లో మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ప్యారలల్ టు షార్టర్ స్పాన్ ఉంటుంది, వాటి పైన కంటిన్యూషన్ కోసం ఏం ప్రొవైడ్ చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ బార్స్ అని ప్రొవైడ్ చేస్తాం. ఇది వన్ వే స్లాబ్. నెక్స్ట్ అలాగే వన్ వే స్లాబ్ కన్సిడర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు ఇంకో స్లాబ్ ఉంటుందమ్మా, ఇది వచ్చేసి మనకి టూ వే స్లాబ్. టూ వే స్లాబ్ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం మనం. టూ వే స్లాబ్ బై షేప్ ఇఫ్ యూ అబ్జర్వ్, అది మ్యాక్సిమం మనకి స్క్వేర్ ఇన్ సెక్షన్ లాగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్క్వేర్ ఇన్ సెక్షన్ ఉన్నప్పుడు అంటే బ్రెత్ ఆఫ్ ద సెక్షన్ అండ్ లెంత్ ఆఫ్ ద సెక్షన్ అప్రాక్సిమేట్లీ మేబీ ఈక్వల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ ఆఫ్ ద సెక్షన్ ఏదో స్లాబ్ డైమెన్షన్ వచ్చేసి ఒక 6 మీటర్స్ అనుకుంటే, లెంత్ ఆఫ్ ద సెక్షన్ మేబీ 7.5 మీటర్స్ 8 మీటర్స్ లాగా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు వాటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు, నేను బై షేప్ లాగా చెప్తున్నానమ్మా, ఇంకా మనకు ఉంటుంది లెంత్ బై బ్రెత్ రేషియో లాగా కూడా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా స్క్వేర్ సెక్షన్ లాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి స్లాబ్ వచ్చేసి ఒక స్క్వేర్ సెక్షన్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏ డైరెక్షన్లోనూ అది సపోర్ట్ తీసుకోదు. మనకి వన్ వే స్లాబ్లో అన్నప్పుడు లాంగర్ డైరెక్షన్లో సపోర్ట్ తీసుకుంటుంది, షార్టర్ డైమెన్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ బెండింగ్ మూమెంట్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చదువుకున్నాం. అదే కాకుండా టూ వే స్లాబ్ అనుకోండి, టూ వే స్లాబ్లో అయితే బోత్ డైరెక్షన్స్లో మనకి లిఫ్టింగ్ యాక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుందమ్మా, బోత్ డైరెక్షన్లో బెండింగ్ యాక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ బోత్ డైరెక్షన్ని విత్స్టాండ్ చేయాలంటే మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలి, బోత్ డైరెక్షన్స్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్నే ప్రొవైడ్ చేయాలి. ప్రీవియస్గా ఒక అబ్జర్వ్ చేసినట్టయితే వన్ వే స్లాబ్లో ఓన్లీ ప్యారలల్ టు షార్టర్ డైమెన్షన్ ప్రొవైడ్ చేశాం, కానీ అదే టూ వే స్లాబ్లో అయితే ఏం చేయాలమ్మా, బోత్ డైరెక్షన్లో ప్యారలల్గా మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అట్లా ప్రొవైడ్ చేసినట్టయితే అప్పుడు వాటినే మనం ఏమంటాము, టూ వే స్లాబ్ అని అంటాం. సో టూ వే స్లాబ్లో అయితే ప్యారలల్ టు షార్టర్ స్పాన్ అండ్ ప్యారలల్ టు లాంగర్ స్పాన్ మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో అలా డిజైన్ చేస్తే టూ వే స్లాబ్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ స్లాబ్స్ విచ్ ఈజ్ ఫ్లాట్ స్లాబ్స్. మనకి ఇంకా ప్రజెంట్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫ్లాట్ స్లాబ్స్ అనేవి కూడా చూస్తున్నాము. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ వన్ వే అండ్ టూ వే స్లాబ్స్ అండ్ దీస్ ఫ్లాట్ స్లాబ్స్ మా? వన్ వే ఆర్ టూ వే స్లాబ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాటి బాటంలో మనకి బీమ్ ప్రొవిజన్ ఉంటుంది. అదే కనుక ఇక్కడ ఫ్లాట్ స్లాబ్ అనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ మీకు బీమ్స్ ఉండవు. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్గా కాలంకి స్లాబ్ కనెక్ట్ అయిపోయినట్టు ఉంది చూడండి, స్లాబ్స్ ఆర్ డైరెక్ట్లీ కాంటాక్టెడ్ విత్ కాలమ్స్. సో ఇక్కడ బీమ్స్ అనేవి మొత్తానికి ఎలిమినేట్ చేసాం. ఎప్పుడైతే మనము మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లేకపోతే ఏదైనా పబ్లిక్ సెక్టార్లో కన్స్ట్రక్షన్ చూసినప్పుడు ఎప్పుడైనా బీమ్స్ రిడ్యూస్ చేయాలి, లేకపోతే బీమ్స్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసి ఫ్లోర్ ఏరియా ఆర్ మనకి మొత్తం అంత హైట్ ఆఫ్ ద ఫ్లోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, రూమ్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు వర్టికల్ డైరెక్షన్లో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ఫ్లాట్ స్లాబ్ని ప్రిఫర్ చేస్తాం. ఏదైనా షాపింగ్ మాల్స్ అక్కడ లేకపోతే డీమార్ట్ ఇలాంటివి ఏదైనా బేసిక్ లెవెల్ షాపింగ్ మాల్స్ మీరు అబ్జర్వ్ చేసినా అక్కడ మీకు వన్స్ ఒకసారి రూఫ్ చూసారనుకోండి ఎక్కడ మీకు బీమ్స్ ఉండవు, డైరెక్ట్గా స్లాబే అవైలబుల్గా ఉంటుంది, ప్రొవైడ్ అయి ఉంటుంది. మరి స్లాబ్కి డైరెక్ట్గా కాలమ్ని ప్రొవైడ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదమ్మా, సో దానికోసం మళ్ళీ ఇక్కడ మనకి డ్రాప్ ప్యానల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తారు. మనకి అబ్జర్వ్ చేసినట్టయితే డ్రాప్ ప్యానల్స్ అండ్ క్యాపిటల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఇవి డైరెక్ట్గా కాలంకి అండ్ స్లాబ్కి మిడిల్లో మనకు ఒక
ఎక్స్టెండెడ్ పోర్షన్స్ లాగా, అంటే జస్ట్ లైక్ ఒక మనకి ఐసోలేటెడ్ ఫుట్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐసోలేటెడ్ ఫుట్టింగ్ అన్నప్పుడు మనకి ఎలాగైతే కాలం తర్వాత నెంబర్ ఆఫ్ ఫుట్టింగ్స్ వస్తాయి, తర్వాత ఫౌండేషన్ అంటే మన సీసీ బెడ్ వస్తుందో, సేమ్ అలాగే కాలంకి ఇక్కడ రివర్స్ యాక్షన్ లాగా, కాలం నుంచి ఫస్ట్ ఏమో స్లోపుడ్ పోర్షన్ లాగా క్యాపిటల్ వస్తుంది, దేర్ బై డ్రాప్ ప్యానల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఈ డ్రాప్ ప్యానల్స్ డైరెక్ట్గా స్లాబ్కి అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటి డిజైన్ అనేది కూడా మన ఆర్సీసీలో డిస్కస్ చేసుకుంటాము. రైట్, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ వన్, బీమ్స్లో ఎలా అయితే కంటిన్యూస్ బీమ్స్ అని డిస్కస్ చేసుకున్నామో అలాగే స్లాబ్స్లో కూడా కంటిన్యూస్ స్లాబ్స్ ఉంటాయమ్మా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 1, 2, 3 స్లాబ్స్ అనేవి చూసాం. ఈ 3 స్లాబ్స్కి అబ్జర్వ్ చేసినట్టయితే 3 కార్నర్స్ ఎక్స్టాయి. సో ఈ 3 కార్నర్స్ ఎక్స్టెన్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఈ స్లాబ్ 2 నెంబర్ స్లాబ్ చూసినట్టయితే ఈ 2 స్లాబ్ ఏమైంది, ఈ డైరెక్షన్లో హారిజంటల్గా చూసుకున్నట్టయితే ఈ 3rd స్లాబ్కి కంటిన్యూ అవుతూ ఇది కంటిన్యూ స్లాబ్ లాగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ 2 స్లాబ్ మళ్ళీ ఏమవుందమ్మా 1 డైరెక్షన్లో కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకే ఇక్కడ కంటిన్యూస్ అని నొటేషన్ ఇచ్చాం. ఈ స్లాబ్ మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే కనుక ఈ 3 స్లాబ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డిస్కంటిన్యూస్, నెక్స్ట్ ఇంకో కంటిన్యూషన్ లేదు. అలాగే ఇది 3 డైరెక్షన్లో చూసినట్టయితే ఇది డిస్కంటిన్యూస్, ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే కంటిన్యూస్. సేమ్ అలాగే 1 స్లాబ్ అయినా. సో డిపెండింగ్ అపాన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్లాబ్స్ ఆల్సో కంటిన్యూస్ స్లాబ్స్ అనేది కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్సిమం ఎక్కడైనా 4 కార్నర్స్లో మనకి బీమ్స్ వచ్చాయనుకోండి, ఆ మిడిల్లో వచ్చేదే స్లాబ్. సో ఆటోమేటిక్గా ఒక మేజర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కంటిన్యూస్ బీమ్స్ అండ్ కంటిన్యూస్ స్లాబ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. వాటర్ డిస్కన్షన్స్ అనేవి కూడా మనము మన ఎకనామిక్స్లో చూస్తాము. నెక్స్ట్ కమింగ్ టు కాలమ్స్, బీమ్స్ అయిపోయినాయి, స్లాబ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకేమొస్తాయమ్మా కాలమ్స్. సో కాలమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ ఆర్ నథింగ్ బట్ కంప్రెషన్ మెంబర్స్. మన బీమ్స్ స్లాబ్స్ ఏవి చూసుకున్నట్టయితే దోస్ ఆర్ టెన్సైల్ మెంబర్స్, అండ్ ఇక్కడ కాలమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ ఆర్ కంప్రెషన్ మెంబర్స్. సో డైరెక్ట్గా మొత్తం అంతా బీమ్స్ స్లాబ్ నుంచి వచ్చే లైవ్ లోడ్, సల్ఫేట్ వాటన్నిటిని కాలమ్స్ రిసీవ్ చేసుకుని అవి ఫౌండేషన్కి అండ్ దేర్ బై గ్రౌండ్ సర్ఫేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో వీటిని ఏమంటాం మనం, కంప్రెషన్ మెంబర్స్ అని అంటాం. సో మరి కంప్రెషన్లో అబ్జర్వ్ చేసినట్టయితే కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ కంప్రెషన్ కదా, మరి ఆ గుడ్ ఇన్ కంప్రెషన్ కూడా ఇంకా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి ఇందులో కూడా మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లాంగ్ టర్నల్ బార్స్ అంటాం వాటిని, లాంగ్ టర్నల్ బార్స్ లాగా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. సో వీటి డిజైన్ అనేది అంతా కూడా ఈ కంప్రెషన్ మెంబర్స్లో డిస్కస్ చేసుకుంటాము. అండ్ కాలమ్స్లో కూడా మళ్ళా డిపెండింగ్ అపాన్ దేర్ షేప్ స్క్వేర్ కాలమ్స్ ఆర్ రెక్టాంగులర్ కాలమ్స్ అని, అండ్ దేర్ బై సర్క్యులర్ కాలమ్స్ అని మనం డివిజన్ చేసుకుంటాము. అండ్ వాటిలో ప్రొవైడ్ చేసే లాంగ్ డ్రిల్ బార్స్ అండ్ వాటి డిజైన్ ఆఫ్ లాంగ్ డ్రిల్ బార్స్, డిజైన్ ఆఫ్ టైస్, వీటన్నిటి గురించి కూడా మన కంప్రెషన్ మెంబర్స్లో డిస్కస్ చేసుకుంటాము. అండ్ దేర్ బై కమింగ్ టు ద లాస్ట్ సెగ్మెంట్ ఫౌండేషన్. ఈ కంప్రెషన్ మెంబర్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే కంప్రెషన్ మెంబర్స్లో ఏమేమి వస్తామో కాలమ్స్ అండ్ దేర్ బై ఫౌండేషన్స్ ఆర్ ఫుట్టింగ్స్. ఫుట్టింగ్స్ అనేవి ఏంటి, డైరెక్ట్గా వచ్చే లైవ్ లోడ్ అండ్ డెడ్ లోడ్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అంతా బిలో గ్రౌండ్ లెవెల్కి అంతా ట్రాన్స్మిట్ చేయడానికి ప్రొవైడ్ చేసేవి ఫుట్టింగ్స్ ఆర్ ఫౌండేషన్స్. సో ఈ ఫౌండేషన్స్లో కూడా మళ్ళీ మనము రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ రెయిన్ఫోర్స్మెంట్ తర్వాత మళ్ళీ వాటికి క్యాస్టింగ్ అది చేస్తాము. క్యాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ అందులోంచి కాలమ్స్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ కాలమ్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఈ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఒక ఏదైనా ఒక ఆర్సీసీ స్ట్రక్చర్ అన్నప్పుడు బేసిక్ లెవెల్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్ట్రక్చర్స్, ఈ కాంపోనెంట్స్ అనేవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన ఆర్సీసీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్ డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మనం ఇప్పుడు ఈసెట్ 2025 అనే ఆస్పిరెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయినట్టయితేనే అప్పుడు మనం ఒక 1 ఇయర్ కోచింగ్ మినిమం తీసుకుంటేనే అప్పుడు మనం ఆ ఈసెట్ 2025ని క్రాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మీకు బిలో 1000 ర్యాంక్ రావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా స్టాప్ ర్యాంక్స్ స్కోర్ చేయాలన్నా కానీ, బెస్ట్ కాలేజెస్లో మనం సీటుకి పొందాలన్నా కానీ మనకి మినిమం 1 ఇయర్ కోచింగ్ అనేది పాసిబుల్ అవ్వాలి. సో మనకి సాయిమీద కోటి హైదరాబాద్లో మనం ఆల్రెడీ మన ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాము. ఎవరైతే ఆన్లైన్ బేస్డ్గా కోచింగ్ కావాలనుకుంటారో వారికి ఫీ స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 5900 రూపీస్. 5900 రూపీస్కే మనకి కంప్లీట్గా వీడియో లెక్చర్స్ బేస్డ్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ బేస్డ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా లేదు, మేము ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్నట్టయితే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్స్ అనేది కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా కోచింగ్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. రైట్.